కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త పిఆర్సీ వేసేటువంటి అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు కేబినెట్ లో. డిఏపిఆర్సీ బకాయిలను 4 ఏళ్లలో చెల్లించేలా కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. చిత్తూరు డైరీని అమూల్ కు 99 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చేలా కేబినెట్ లో ప్రతిపాదనలు చేయనున్నారు. उद्योग संबंधी प्रधान एजेंडा तो इवाला कैबिनेट भेटी प्रारंभमैंది. సాధారణంగా చూసుకుంటుంటే ఏపీ కేబినెట్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక జరిగిన ప్రతి కేబినెట్ లోనూ సంక్షేమం ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కానీ ఈసారి సంక్షేమంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, వాటి ఆ అంశాలకు సంబంధించిన పరిష్కారం మీద ప్రధానంగా ఈ ఏపీ కేబినెట్ లో ప్రధాన దృష్టి ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు కీలకమైన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా, వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలను చర్చించి వాటికి అనుగుణంగా ప్రకటన చేసే దిశగా ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అయినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు కొత్త పిఆర్సీ కమిషన్, 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, దానికి ఎవరిని చైర్మన్ గా నియమించాలన్న అంశం మీద కూడా కేబినెట్ చర్చిస్తుంది. ఇప్పటికే సమీర్ శర్మ పేరు ఒకటి ప్రతిపాదనలో వచ్చినప్పటికీ దాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మాజీ సీఎస్ అలాగే ప్రస్తుతం సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ పేరు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం మేరకు తెలుస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పిఆర్సీ వ్యవహారంతో పాటుగా ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన క్రమబద్ధీకరణ అంశం మీద, అంటే 2014 జూన్ 2 అంటే విభజన జరిగే నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో దాదాపు వాళ్ళు 8 నుంచి 10 వేల మంది మధ్యలో ఈ ఉద్యోగులు ఉంటారనేది ఒక అంచనా. వీళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని, వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగా వాళ్ళ కేబినెట్ లో చర్చించి సాంకేతిక పరమైన ఇబ్బందులను తొలగించే దిశగా వాళ్ళ కేబినెట్ లో చర్చించి దానికి అనుగుణంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే సూచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకవైపు డిఏపిఆర్సీ బకాయిలు గతంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూస్తామంటే డిఏపిఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. కానీ ఉద్యోగ సంఘాలు సూచించిన మీదట వచ్చే 4 ఏళ్లలో 16 విడతల్లో ఈ డిఏ బకాయిలను మొత్తం, అలాగే పిఆర్సీ బకాయిలను మొత్తంగా 16 విడతల్లో చెల్లించాలి. ఇది 4 ఏళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరొకవైపు చిత్తూరు డైరీకి సంబంధించిన వ్యవహారాన్ని, దాదాపు 22 ఎకరాల్లో చిత్తూరు డైరీ అలాగే ప్లాంట్ ఉంది, దీన్ని అమూల్ సంస్థకి లీజుకి ఇచ్చే 99 ఏళ్ల పాటు అమూల్ సంస్థకి లీజుకి ఇచ్చే ప్రతిపాదన ఒకటి ఈ సమావేశంలో ఈ కేబినెట్ భేటీలో చర్చించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని ఆసుపత్రులకు సంబంధించిన వ్యవహారం, ఆసుపత్రుల్లో ప్రధానంగా కొన్ని మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ లేకపోతే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో పాటుగా అక్కడ వైద్యుల రిక్రూట్మెంట్, కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేసుకునే దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో పాటుగా అక్కడ కిడ్నీ, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో అక్కడ కూడా వైద్యులను అలాగే అవసరమైన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునే దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్, అలాగే రెవెన్యూ వ్యవహారానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు, అలాగే అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబంధించి కూడా ఒక కీలకమైన ప్రకటన ఈ కేబినెట్ భేటీలో చర్చించి ఆ ప్రకటన నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. నల్లి.